Barbie. ¡Celebro! ¡Está listo! ¡Panera! ¡Alonto! Sir, Arohi Madam ki, me meda pagaki gala karanam, naku clear ka teliyadu kani, avade target mere sir. Anduke లతను బెదిరించి న్యూస్ ఛానల్ కొన్నారు, మీ మధ్యలోకి అడుగు పెట్టారు. ఛానల్ తిరిగిచ్చేయమని లత ఫోర్స్ చేయడంతో పాటు ఆరోహి మేడం గురించి కొన్ని నిజాలు లతకి తెలియడంతో ఆరోహి మేడం లతని దారుణంగా చంపేశారు సార్. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకో ఏంటో తెలియదు కానీ ఆరోహి మేడం సెంట్రల్ జైలుకి వెళ్ళవస్తుంటారు సార్. సెంట్రల్ జైలుకా? ఎవరున్నారు జైల్లో? ఆ డీటెయిల్స్ ఏవి నాకు తెలియదు సార్. సెంట్రల్ జైలుకి వెళ్ళొస్తున్న విషయం నాకు తెలియకుండా చాలా రహస్యంగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఆరోహికి బాగా కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు జైల్లో ఉండుంటారునందు వాళ్ళెవరూ తలిస్తే అసలు ఆరోహి ఎవరో, తన వెనక ఉన్న రహస్యాలేంటో తెలుస్తాయి. అలాగే ఈ మధ్య తను తరచూ జైలుకు వెళ్ళి కలిసి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉందని అర్థమవుతుంది. మనం చాలా జాగ్రత్తగా డీల్ చేసి తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి నందు. అమ్మా, నేను నిత్యని. చెప్పు నిత్య. స్పైడర్మ్యాన్ ఇంటికి పంపిస్తానని నానమ్మ చెప్పింది కదా. స్పైడర్మ్యాన్ ఇంకా రాలేదు, ఏ టైంకి వస్తాడమ్మా? నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా చెప్పమ్మా, స్పైడర్మ్యాన్ ఎప్పుడు వస్తాడు? నిత్య చెప్పినప్పుడు వినాలి, విసిగించకూడదు. పది నిమిషాల్లో వచ్చేస్తున్నాం. నాతో మాట్లాడుతుంది నిజంగా? నిజంగా నువ్వేనా? నిజంగా నేనే. పది నిమిషాల్లో మా నిత్య ఎదురుగా ఉంటాను, ఓకేనా? ఓకే స్పైడర్మ్యాన్, థ్యాంక్ యూ స్పైడర్మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. స్పైడర్మ్యాన్ నాతో ఫోన్ లో మాట్లాడాడు తెలుసా? కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తానన్నాడు. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అలా వచ్చేలా వెళ్ళిపోతాడు, దానికి ఎందుకంత హ్యాపీ? అలా ఏం కాదు, స్పైడర్మ్యాన్ ఇంకెప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు, నా కోసం ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు. చూస్తూ ఉండు, తప్పకుండా వస్తాడు. వచ్చే హృదయం నానా, ఎన్నాళ్ళుగా పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం,
కనిపించే అమ్మకి నువ్వే కదలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం. నానా స్పైడర్మ్యాన్, నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి నేనెంత ఏడ్చానో తెలుసా? ఇక నుంచి నీ ఫేస్లో చిరునవ్వు తప్ప నీ కళ్ళల్లో కన్నీరు రాదు, రానివ్వను. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడతావుగా, మాట్లాడకుండా బాధ పెట్టావుగా. ఇప్పటికే ఎవరో మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపంతో కాలిపోతున్నానమ్మా. ప్రాణం పోయినా మరోసారి అలాంటి తప్పు చెయ్యను. Thank you, Spider-Man. I love you. Adi, ilara. నేను రాను. నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను నీతో మాట్లాడను. మాట్లాడొద్దులే గాని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఏంటో అడుగు. నువ్వు మీ క్లాసులో ఏదైనా తెలియక ఫస్ట్ టైం తప్పు చేసావనుకో, మీ టీచర్ నిన్ను ఏం చేస్తారు? ఫస్ట్ టైం కాబట్టి నాతో సారీ చెప్పించి ఇంకెప్పుడు అలాంటి తప్పులు చెయ్యొద్దని నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు. మరి నాది కూడా ఫస్ట్ టైం తప్పు కదా, సారీ చెప్తున్నాను కదా, మరి నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలా లేదా? మరేమో, నువ్వు మా అమ్మని అక్కని నన్ను ఇంటి నుంచి గింటేసావు కదా. అందుకు చెవులు పట్టుకొని సారీ చెప్తున్నాను. ఇంకెప్పుడు అలా చేయను, మీ చేతుల్ని విడిచిపెట్టను, ప్రామిస్. అమ్మయ్య బాస్ అర్థం చేసుకున్నాడు, అందరూ కలిసిపోయారు, చాలా హ్యాపీగా ఉంది.